ఓల్డ్ సిటీలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఇనాగరేట్ చేశారు. ఈ ఇనాగరేషన్ లో అహ్మద్ పాషా ఖాదిరి ఎమ్మెల్యే, బలాల సాబ్ ఎమ్మెల్యే, వాణిదేవి మేడం ఎమ్మెల్సీ, పోలీస్ ఆఫీసర్ డీజీపీ అంజని కుమార్ గారు, మా కమిషనర్ సిబి ఆనంద్ గారు, చాలా ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, స్థానిక కార్పొరేటర్స్ అటెండ్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత మంచి తర్వాత అంతా డెవలప్మెంట్ వస్తుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్, మా డీజీ కమిషనర్, ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్, ఆల్ టీమ్, పోలీస్ టీమ్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా చాలా మంచి పేరు తీసుకువచ్చారు. ఇండియాలో బెస్ట్ పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది. మా సీఎం గారు 2014 తర్వాత పోలీస్కి చాలా పవర్ ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చారు. 2013-14లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన టోటల్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే 5,500 కోట్లు లేదు. ఈ టైంలో మా అనుభూతి సీఎం గారు ఉన్న తెలంగాణ కోసం 9,600 కోట్లు ఇస్తున్నారు. మా సీఎం గారు కమాండ్ అండ్ కంట్రోల్ తయారు చేశారు. మా సీసీటీవీ కెమెరా ఇండియాలో బెస్ట్ స్టేట్, మన స్టేట్ ఉంది. 64% కెమెరా మన దగ్గర ఉంది. మా అనుభూతి సీఎం గారు తెలంగాణ వచ్చే ముందు మా దగ్గర 10 డిస్ట్రిక్ట్ ఉంది. 33 డిస్ట్రిక్ట్లో డివైడ్ చేశారు. ఇంతకుముందు 2 కమిషనరేట్ ఉంది, ఇంకో 7 కమిషనరేట్ ఎక్కువ చేసే, ఇప్పుడు 9 కమిషనరేట్ పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ కోసం చాలా మంచి తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ వెల్ఫేర్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ ఉంది. మా పరేడ్ ఇన్కమ్ ఇండియాలో తెలంగాణ ప్రజలకు 3,60,000 ఇన్కమ్ ఉంది పర్ ఇయర్. ఇది మా సీఎం తెలంగాణలో 14 ఇయర్స్ పోరాటం చేశారు. ఆ టైంలో ఆయన చాలా ప్రామిసెస్ చేశారు. తెలంగాణ వచ్చే తర్వాత గోల్డెన్ తెలంగాణ అవుతుంది. ఈ టైంతో గోల్డెన్ తెలంగాణ అయింది. బాగా మంచి ల్యాండ్ ఆర్డర్ ఉంది, మా ఫార్మర్స్ బాగా హ్యాపీ ఉన్నారు. పవర్ సర్ప్లై ఇస్టేట్ తెలంగాణ ఇస్టేట్ ఉంది, వెల్ఫేర్ స్కీమ్ తెలంగాణ ఇస్టేట్లో ఉంది. ఎక్కడెక్కడ డౌట్ ఉన్నాయంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తప్పకుండా ఎవరితో అరెస్ట్ చేస్తే అంటే ఆయన ప్రూఫ్ అయితే లేదు. ప్రూఫ్ అయితే తప్పకుండా పోలీస్ ఏం యాక్షన్ ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది. డీజీ గారు, సిపి గారు తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుపోవాలి. లేకుంటే లైన్ అంటే ఎట్లా కంటే ఎవరి మీద అన్యాయం చేస్తా లేదు.